నేచురల్ స్టార్ నాని సరసన జెర్సీ సినిమాలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అందరికీ గుర్తుంటుంది ఆ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులే పడ్డాయి తాజాగా ఆమె ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు ఆమె పిల్లలను కనకూడదని డిసైడ్ అయ్యారు తన దృష్టిలో రేపన్నది మాత్రం నేరక్కాదని కాలం మారుతున్న మహిళలపై సమాజం చూసే దృష్టి కోణంలో ఏమాత్రం మార్పు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది సమాజంలో మహిళలను తక్కువ దృష్టిలో చూసేవాళ్ళు ఇప్పటికీ ఎక్కువ మందే ఉన్న నేపథ్యంలో కొందరు వివాహాలకే దూరంగా ఉంటున్నారు ఇప్పుడు శ్రద్ధా శ్రీనాథ్ కూడా అదే బాట పట్టారు ఆమె తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలామంది రేపన్నది మాత్రమే నేరంగా చూస్తారని అయితే మహిళలను తప్పుడు దృష్టితో చూడడం అనుసరించడం కూడా నేరమే అని చెప్పింది కాలంతో పాటు మహిళల్లో కూడా మార్పు వస్తుందని ఈ క్రమంలోనే తాను అస్సలు పిల్లలను కనకూడదని నిర్ణయానికి వచ్చినట్టు ఆమె తెలిపింది తన తాత బామలకు పదిహేను మంది పిల్లలని తన తల్లిదండ్రులు ఇప్పటికే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారని ఇక తాను పిల్లలను కనరదని డిసైడ్ అయినట్టు చెప్పింది తన డెసిషన్తో తనను మరోలా చూడవద్దని తన చదువు తెలివితేటలను బట్టే తీర్మానించుకోవాలని కూడా చెప్పింది శ్రద్ధ ప్రస్తుతం తెలుగులో జోడి అనే చిత్రంలోనూ కన్నడంలో గోధ్రా చిత్రంలోనూ నటిస్తోంది ఇక తమిళంలో ఇరుంబుతురైట్టు మారా చిత్రాల్లో నటించనుంది అయితే పిల్లలు వద్దని చెప్పడం పట్ల అందరూ షాక్ అవుతున్నారు మరి శ్రద్ధ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్